नमस्ते वेलकम टू एलआरटी न्यूज मुंदुगा हेडलाइन्स चूद्दां। వేములవాడా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జర్నలిస్టుల సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వం తీరుకు నల్ల బ్యాడ్జీలతో నిరసన। వేములవాడ పట్టణంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అమరవీరులకు ఘనంగా నివాళులు। తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగఫలం మరువలేనిదన్న మంత్రి కేటీఆర్ అట్టహాసంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ ఘనంగా అమరవీరులకు నివాళులు। రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి చందుర్తి కోనరావుపేట బోయినపల్లి మండలాల్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జాతీయ జెండాలను ఆవిష్కరించిన మండల ప్రజా ప్రతినిధులు। మల్కపేట రిజర్వాయర్ తో కోనరావుపేట ప్రాంతం కోనసీమను తలపిస్తోందన్న మంత్రి కేటీఆర్ మల్కపేట రిజర్వాయర్ నుంచి అప్పర్ మానేరును నీటితో నింపుతాం మంత్రి కేటీఆర్। తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ ప్రెస్ క్లబ్ టియుడబ్ల్యూజేహెచ్ 143 ఆహా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం। తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ ఆమరగొండ కిషన్ ఆధ్వర్యంలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు। అనంతరం తెలంగాణ జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు। కరోనా వైరస్ తోని విలవిలలాడుతున్నప్పుడు మన రాష్ట్రంలో కూడా కరోనా తోని ప్రజలంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు। ఈ ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ను ప్రకటించాయి। ఈ లాక్డౌన్ కు అనుగుణంగా అన్ని వర్గాలకు ఏదో రకంగా కొంతమేర ప్రభుత్వాలు చేయూతను అందించేసి ఈ రెండు దాదాపు 2.5 నెలల నుండి అందరినీ ప్రభుత్వం నుంచి కొంత సహాయాన్ని అందజేస్తుంది అన్ని వర్గాలకు। प्रती वर्गा सहाय तेलंगाना राष्ट्र में तेलंगाना राष्ट्र साधन कोसम तीव्र कृषि जर्नलिस्ट संक्षेमा गुरी कहींसम पट्टुकने शोचनीय दी मैं पूर्ति निरसिस्म ईजेयू अबंधम వేములవాడ प्रेस क्लब तरफ राष्ट्र प्रभुत्म धोरणी निरसिस्तू जर्नलिस्ट संक्षेमा की खचिंग अन्नी वर्ग केटाइने निधन केटाइची मम आवाली डिमेंड
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైనటువంటి తెలంగాణ అమరవీరులకు ముందుగా జోహర్లు అర్పిస్తున్నాము. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో ఈ కరోనా ప్రభావం వల్ల ఎన్నో వర్గాల ప్రజల పైన భారం పడింది. అందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పైన కూడా ఈ భారం ఎక్కువగా ఉంది. అందువల్ల న్యాయవాదులకు ప్రకటించినట్టుగా 25 కోట్ల రూపాయలు న్యాయవాదులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో జర్నలిస్టుల సంక్షేమానికి కూడా 65 కోట్ల నిధులను ప్రకటించి ప్రతి ఒక్క జర్నలిస్టులకు 10,000 రూపాయలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. వేములవాడలోని రాజన్న ఆలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజన్న ఆలయంలోని ఈవో కార్యాలయంలో ఆలయ ఈవో ఉమారాణి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ హరికిషన్, పర్యవేక్షకులు శ్రీరాములు, నటరాజ, గోలి శ్రీనివాస్, మరి నర్సయ్య మరియు అర్చకులు, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాధవీరాజు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తో పాటు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి చాలా దూరం ఉంది కదా, దూరం ఉంది.
ఇంకొంచెం పైకి ఇంకొద్ది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వేములవాడ డిఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రకాంత్ జాతీయ జెండాను ఎగరవేశారు. వేములవాడ పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ సీఐ వెంకటేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ప్రతాప రామకృష్ణను వేములవాడ పూర్వ ఏబీవీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ నాయకులు కైరా శ్రీకాంత్ గౌడ్, కొత్తకొండ అంజనీ కుమార్, జింక్ అనిల్,
గంగిపల్లి స్వామి పులువెందుల గోపి శేఖర్ శివ అంజన్న సంతోష్ పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని అర్బన్ ఎంపీటీఓ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ బూరా వజ్రమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేష్, ఆనంద్ కుమార్, జెడ్పీటీసీ మేకల రవిబాబు తదితరులు పాల్గొన్నారు. సైడ్ పెట్టుకో అవి అందరు వాడు పదే ఎట్లా అన్న సార్ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టాన అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు మాట్లాడుతూ ముందుగా భారతీయ జనతా పార్టీ తరపున తెలంగాణ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేసిందని, చిట్ట చివరిగా సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు మద్దతు ఇచ్చి పార్లమెంట్లో తెలంగాణ బిల్లును పాస్ చేయడానికి బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడపు రవీందర్, కౌన్సిలర్లు చెన్నమనేని, కీర్తి, కమలాకర్ రావు, బోల్గాం నాగరాజు, గూడూరి భాస్కర్, నాయకులు అన్నల్ దాస్, లక్ష్మీకాంత్, మ్యానరామ్ ప్రసాద్, గజబింకర్ చందు, ఉరగొండ రాజు, మల్లడపేట భాస్కర్, యనగంటి నరేష్, గుడ్ల విష్ణు, శ్రీగదా మైసయ్య, పోతు శ్రీనివాస్, ఆడిపెల్లి శ్రీనివాస్, ముష్కం నారాయణ, పెరుమండ్ల ప్రవీణ్, కొంపెల్లి రాజేందర్, నెల్లుట్ల రమేష్, మంచుకట్ల భాస్కర్, కుల్ల కాశీరం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా పార్టీ కార్యాలయమైనటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో గత 7 దశాబ్దాల నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి చిట్ట చివరగా సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో మరి వారి మద్దతుతో తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ తరపున ఇచ్చి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి మరి తెలంగాణ సాధించుకున్న తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బంగారు తెలంగాణ దిశగా తెలంగాణను తీసుకుపోతా అని చెప్పేసి ఏవైతే హామీలు ఇచ్చారో అదే బంగారు తెలంగాణ దిశగా మీరు ముందుకు సాగాలని చెప్పేసి మేము బీజేపీ పక్షాన కోరుతూ మేము భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా పోలీస్ కార్యాలయంలో తడూరులోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర అభివృద్ధి గురించి కృషి చేస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో అమరుల త్యాగధనుల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, ఉమామహేశ్వర్లు,
ఆర్ఐలు సంపత్ కుమార్ రజనీకాంత్ కుమారస్వామి సిఐలు సర్వర్ మోగిలి బన్సీలాల్ శ్రీలత ఎస్ఐలు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్వితీయమైన విజయాలను సాధిస్తూ దేశానికి తలమానికంగా మారిందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల జిల్లాలో పాత బస్టాండ్లోని అమరవీర స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న ఆరేళ్ల స్వల్పకాలంలోనే రాష్ట్రం అనేక రంగాల్లో అద్వితీయమైన విజయాలు సాధించి దేశ యువనికపై చెరగని ముద్ర వేసిందన్నారు. ముఖ్యంగా సాగునీటి రంగం, విద్యుత్తు, పంట దిగుబడులు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో పనిచేసి అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామని మంత్రి పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ శ్రీ ఆర్ అంజయ్య, శిక్షణ కలెక్టర్లు సత్యప్రసాద్, రిజ్వాన్ షేక్ బాషా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెరాస పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి పురపాలక సంఘానికి, సంఘం కార్యాలయానికి చేరుకుని జాతీయ జెండాను ఎగరవేశారు. తరువాత కొత్త బస్టాండ్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ప్రజాప్రతినిధులకు, పట్టణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ గారు, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, తెరాస పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి గారు, పట్టణ ప్రజలు, తెరాస నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో, ఎంపీడీఓ కార్యాలయం, పోలీసు స్టేషన్, తెరాస పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఎందరో అమరవీర త్యాగాల ఫలం
తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అమరవీరులైన వారికి గుర్తుగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప్ మహేష్, జెడ్పీటీసీ గట్ల మినయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు దెయ్యాల కమలాకర్, మండల ప్రధాన కార్యదర్శి మరాంపెళ్లి రాజు తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర 6వ అవతరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జెడ్పీటీసీ గారు, ఈ క్రమంలో పార్టీ యొక్క బలోపేతం అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాన్ని సుభిక్షంగా చేయడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలను పార్టీ పక్షాన అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు, జై కేసీఆర్. రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలైన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి జెడ్పీటీసీ గారికి మరియు గ్రామశాఖ అధ్యక్షులకు మరియు కోఆప్షన్ గారికి, ఎంపీటీసీలకు, బోర్డు మెంబర్స్కి, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీడియా మిత్రులకు నమస్కారాలు. అయితే ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా తన ఆలోచనలతో ప్రతి విషయాన్ని చూసుకుంటూ వ్యవసాయంలో ఏ విధంగా పురోగతి ఉండాలి, మిగతా వాళ్ళకి ఏ విధంగా పేదలకు ఎలా న్యాయం జరగాలి అనే విషయాలు ఆలోచించడంలో మన ఎమ్మెల్యే గారు ముందున్నందుకు, మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నందుకు ముఖ్యంగా చెన్నంనేని రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం 6వ సంవత్సరం పురస్కరించుకొని మరి జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చేసిన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, మాజీ జెడ్పీసీ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ ఇటు గ్రామ కమిటీ, మండల కమిటీ కలబొల్లి మాటలకు మరి రెండోసారి కూడా మరి భారీ మెజార్టీతో సీఎం గారిని ఎన్నుకోవడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజులలో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలు ముందుంటారు. మరి ఏ ప్రభుత్వం అది కృషి చేస్తుందో ప్రజలకు తెలుసు. ఇటు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు, జై కేసీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్ జాతీయ జెండాను ఎగరవేగా, పోలీస్ స్టేషన్లో వేములవాడ రూరల్ సీఐ నవీన్ కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దారప్రసాద్, గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గుంటి లతశ్రీ, విద్యా వనరుల కార్యాలయంలో ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితులు, వ్యవసాయ మార్కెట్లో చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మీ జెండాను ఎగరవేశారు. టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భీమనతుని రమేష్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బోయిని ఎల్లయ్య జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్తు కార్యాలయంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్యలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు 2 నిమిషాలు మౌనం పాటించారు. సర్పంచ్ మేడం ఒక ఎంపీటీసీ మేడం ఒక
సరే జాయిన్ కరా మూతి మాస్క్ తీసుకోట బండ్ 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 ఓకే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోనరావుపేట సెజ్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్, సీనియర్ నాయకులు మంద శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పార్టీ ఎంచో సల్యూట్ సల్యూట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో మండల ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరకోని లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, వైస్ చైర్మన్ మోహన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మరాఠీ మాలిక్, కో ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, వైస్ ఎంపీపీ అబ్రహాం, టీఆర్ఎస్ నాయకులు పొన్నాల శ్రీనివాస్, మ్యాకల ఎల్లయ్య, అనిల్రావు, కొండ లక్ష్మణ్, పోతరాజు, నాగేష్, మల్లయ్య, వంశీ, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సింగిల్ విండో సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అరవై సంవత్సరాల ఆంధ్ర వలస పెత్తనానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగిన ధర్మ పోరాటంలో విజయం వరించిన జూన్ 2, 2014 రోజును పురస్కరించుకొని మనం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో పార్టీ శ్రేణుల సమక్షంలో జాతీయ జెండా పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. 60 సంవత్సరాల కల నిజమైన వేళ, 14 సంవత్సరాల పోరాటం ఫలించిన వేళ, ఎందరో అమరులైన వీరులను స్మరించుకుంటూ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. కొందరు దగాపడ్డ తెలంగాణ అనే అంటారు. దగాపడ్డ తెలంగాణ కాదు, ఈ 6 సంవత్సరాలలో బాగుపడ్డ తెలంగాణ, బంగారు తెలంగాణ, పసిడి పంటల తెలంగాణ, సిరి సంపదల తెలంగాణగా వర్ధిల్లుతుంది. దగాపడ్డ తెలంగాణ ఎంత మాత్రం కాదు, బాగుపడ్డ తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దిశ, ఎందరో విద్యార్థుల బలిదానాలు, విద్యార్థి ఉద్యమాలు, అదేవిధంగా అమరులైన వీరులు జయశంకర్ సారు, వీరందరినీ ఈ సందర్భంగా స్మరించుకుంటూ మండల వ్యాప్తంగా ఈ వేడుకలను నిర్వహించుకుంటూ అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆహా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు, వైస్ చైర్మన్ మధు రాజేందర్ శర్మ, కమిషనర్ కొత్త శ్రీనివాసరెడ్డి, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య, సెజ్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సామాజిక సేవకుడు కుమ్మరి శంకర్, టీఆర్కే ట్రస్ట్ ప్రతినిధి మహేష్లు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి
నమస్కారములు. మనం ఈ కరోనా స్టార్ట్ అయిన పరిస్థితి మనం భోజనాలు పెట్టాలని ఆలోచన కూర్చుందంటే మనం గుడి దర్వాజలు కానీ ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళందరికీ మనం హృదయపూర్వకంగా అందరి తరఫున ప్రజల తరఫున మన రాజరాజేశ్వర స్వామి వీళ్ళందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మనపూర్తిగా నమస్కారం తెలుపుతున్నాను. ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రెస్ క్లబ్ మిత్రులు అందరికీ నమస్కారాలు మరియు అభినందనలు వ్యక్తం అవుతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వీళ్ళు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. వీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా మరి ఈరోజు జూనియర్ కాలేజీలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఆహా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరం పెట్టడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మరి రక్తం చేయడం ఒక ప్రాణం నిలపడం, రక్తదానం ఆ అధిదానం కంటే రక్తదానం కూడా గొప్పదానం. మరి ఆ యొక్క స్ఫూర్తించుకొని మరి ప్రెస్ క్లబ్ మిత్రులందరూ కూడా ఈరోజు పిల్ల మరి చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడు, చాలా శుభవర్ణం. అదేవిధంగా మునుముందు కూడా మరి మన వెంగళ పట్టణంలో జరుగుతున్న లాంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, మరి మైనస్ విషయంలో కూడా కావచ్చు, నిక్కచ్చిగా రాసి మరి ప్రజలందరికీ తెలిసేలాగా ఒక మంచి వెంగళ పట్టణాన్ని వెంగళవాడగా తీర్చిద్దడానికి మేమంటూ సహాయసాగరం కూడా అవసరం ఉంది. ఖచ్చితంగా మేము మేమైతే మేము ఉంటాం, మరి మంచిని చేసినప్పుడు మీరు కూడా స్వీకరించాలి. మరి బాగానే చర్చించిన రోజు ఇలాంటి రక్త శిబిరం ప్రారంభం చేసుకోవడం దీనిలో భాగంగా మమ్మల్ని ఇక్కడికి కోవిడ్-19లో మరి మేము చేసిన సేవలను గుర్తించి ఈరోజు మమ్మల్ని ఇది ఆహ్వానించి సన్మానం చేసినందుకు ముఖ్యంగా విశ్వలభ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సేవ అనేది 10 మందికి చేస్తేనే దానిలో ఉన్న తృప్తి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి దానిలో మేము అంటే మా మున్సిపల్ సిబ్బంది ముఖ్యంగా ప్రాణాల చేయడం లెక్క చేసి మా రెడ్ జోన్ చిన్న ప్రాంతంలో కావచ్చు అంత డబ్బు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు ఆకలితో అనుమతించద్దు, మరి ప్రతి ఒక్కరికి ఆహారం అందజేయాలి, వారు ఉన్న చోటుకి ఆహారం అందజేయాలని అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా వారు మమ్మల్ని ఆహారం అందజేయాలి. గోదావరి జలాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట ప్యాకేజీ పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. రిజర్వాయర్ టన్నెల్, పంప్ హౌస్ పనులను త్వరగా పూర్తి చేయాలని, 15వ తేదీ వరకు రిజర్వాయర్లను పూర్తి చేసి యాసంగి పంటలకు సాగునీరు అందించాలని తెలిపారు. రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండయ్య, అరుణ రాఘవరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. టోటల్ ఎంత బండ్ ఎంత మన వచ్చే వారం ఎవరో పెట్టారు సార్ కూడా చెప్తా ఉన్నాడు వచ్చే వారం ఇప్పుడు అక్కడ రిజర్వాయర్ దగ్గరికి బండి కడుపు ఇప్పుడు ఈ 11th లోపల ఇప్పుడు పెట్టుండ్రు మనల్ని పెట్టిండ్రు చేస్తుంది. దీని మీద ఆ పంప్ చేసి ఖర్చు కూడా కనిపిస్తుంది.
ఇష్యూ వల్ల లైనింగ్ అవన్నీ అవుతాయి ఆగస్టు వరకు అన్న అయితే సార్ ఓన్లీ ఇష్యూ లైనింగ్ వచ్చారు బట్ నాట్ టేకెన్ ఎనీ సో ఐ డోంట్ టూ టు త్రీ కాంటాక్ట్ బికాస్ మార్కర్ ఇస్ అవే టూ గ్రాండ్ అండ్ అల్లా ఇస్ అవే త్రీ గ్రాండ్ ఫైవ్ ట్వంటీ ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.